శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఫిబ్రవరి 2018 ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు, సింహరాశిలో మనం ప్రత్యేకంగా చూసుకుంటే పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రము ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి, అయితే ఈ రాశి వారికి ఇప్పుడు అర్ధాశిక్షణ వదిలింది కాబట్టి దానివల్ల కొంతవరకు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా రాహు 12 ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆర్థిక బలం పెరుగుతున్నప్పటికీ ఒక్కొక్క రాహు ప్రభావం వల్ల ఖర్చు, తెలియని ఖర్చు, మాయా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడడం చాలా అవసరం పడుతుంది. ఇదేవిధంగా చూస్తే తృతీయంలో గురుడు ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క ప్రభావం అనేది ఏమాత్రం సాగరించే అవకాశం కనిపించట్లేదు. చతుర్థంలో ఉన్న కుజుడు మాత్రం కొంతవరకు ఉరటగా ఉండే అవకాశం ఉంది. పంచమంలో శని పిల్లలకు వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది, మనోవేదన తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం వ్యవహారికంగా కుటుంబ పరంగా వచ్చే సమస్యలను బయటపడడానికి చేసే ప్రయత్నంలో కొంచెం నిదానము వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. అదే వ్యాపారస్తులు చేస్తున్నప్పుడు వ్యాపార స్థలమే కుటుంబంగా మనం భావిస్తాం కాబట్టి మేనేజ్మెంట్కి మీకు, మీరు మీ యొక్క సబార్డినేట్స్ మధ్య కొంత అన్యోన్యం కోల్పోయి కొంత ద్రవ్య నష్టం జరిగే అవకాశంగా ఉంటుంది కాబట్టి కొంచెం వ్యవహరించడంలో కొంచెం జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత సింహరాశి పవర్ ప్లాంట్స్, సోలార్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు, కన్స్ట్రక్షన్లో ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళకు కూడా కొంత ద్రవ్య నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించగలిగితే ఈ నెల మాసంలో బాగుంటుంది. ఇక్కడ మకరం అనేది 6వ రాశిలో రవి ప్రవేశించినప్పటికీ కూడా అక్కడ ఉన్న స్థానాన్ని బట్టి చూసుకున్నప్పుడంటే ఇక్కడ అష్టమ స్థానాన్ని కానీ సప్తమం అంటే 12 ఇంట్లు కూడా చూస్తాడు కాబట్టి మన సింహరాశికి 12 ఏంటంటే కర్కాటకానికి రవి దృష్టి పడి ఉంటుంది కాబట్టి బర్న్ చేస్తాడు ఆ స్థానాన్ని, ఖర్చు వ్యయ స్థానాన్ని ఇంకొంచెం బర్న్ చేస్తుంటాడు కాబట్టి ఫిబ్రవరి 19వ తారీఖు వరకు మాత్రం డెఫినెట్గా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడటం చాలా అవసరం పడుతుందని చెప్పగలుగుతామండి. ఇది కాకుండా విద్యార్థుల్లో సింహలగ్నం, సింహరాశి వారి విద్యార్థుల్లో చూసినప్పుడు ఎంతో తేజవంతంగా చేసే ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్ అవ్వడానికి కనబడుతుంది. మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి సక్సెస్ఫుల్ కనబడే అవకాశం కనబడుతుంది. ఇది కాకుండా వ్యాపార రంగంలో వచ్చిన ఫార్మా ఇండస్ట్రీ తీసుకున్న రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంతవరకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది, ఆర్థిక బలం పెరిగే అవకాశం కనబడుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి మాత్రం కొంత నష్టమే జరుగుతుంది కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహారాల్లో, సంతకాల పెట్టడంలో జాగ్రత్త పడడం బాగుంటుంది. ఏదైనప్పటికీ వాళ్ళు 2వ ఫిబ్రవరి అంటే 20వ తారీఖు తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో కొంత సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది చెప్పగలుగుతాం. ఇక ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన మొట్టమొదటి అంటే గురు మంత్ర సాధన చేయడము, అంటే ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధం ప్రజ్ఞం ప్రయోజ స్వాహ. ఈ గురు మంత్ర సాధన చేసేటప్పుడు అంటే ఈ ప్రజ్ఞ, ఆలోచన శక్తి, ప్లానింగ్, డిజైనింగ్, ప్రోగ్రామింగ్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మంత్ర సాధన చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు.